చంద్రబాబు నాయుడికి రక్తంలోనే కలిసిపోయి ఉన్నటువంటి వంశం అతంది. వాడుకోవటం వదిలేయటం, వాడుకోవటం వెన్నుపోటు పడవటం, వాడుకోవటం ఎంత నీచానికైనా దిగజారటం చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అతను నార అనేటువంటి ఆ రక్తంలోనే అణువు అణువు ప్రవహిస్తూ ఉంటుంది. నిన్న 74 సంవత్సరాల వయసు వచ్చి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మతాల గురించి కులాల గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి క్రిస్టియన్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, ఎస్పీ క్రిస్టియన్ అని చెప్పి చెబుతున్నాడు. అంటే నీ ఉద్దేశంలో క్రిస్టియన్స్ అంతా క్రిస్టియన్స్కే పనిచేస్తారు, ముస్లిమ్స్ అంతా ముస్లిమ్స్కే పనిచేస్తారు, హిందువులంతా హిందువులకే పనిచేస్తారని చెప్పి నువ్వు భావిస్తున్నావు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు స్కూటీగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే, అతను ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ కులాన్ని బాగు చేయటానికి నేను అమరావతిలో రాజధాని పెట్టా కాబట్టి ఈ ప్రాంతంలో మా వాళ్ళందరినీ కూడా నా కులానికి సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని తీసుకొచ్చి ఆస్తులు కొనిపెట్టాను కాబట్టి వీళ్ళందరూ కోటానికి కోట్లు సంపాదించుకుంటానికి అవకాశం ఇచ్చాను కాబట్టి నాకు మళ్ళీనే అందరూ కూడా తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తారు. నేను ఏ రకంగా కులాభిమానాన్ని మతాభిమానాన్ని చూపించి నేను మా వాళ్ళకి ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టానో అదే రకంగా మిగిలినటువంటి మతాలకు కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుంది. ఒకసారి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, మనము చాలా స్పష్టంగా ప్రమాణం చేస్తాం. కులాలకు కానీ మతాలకు కానీ రాగద్వేషాలకు కానీ అతీతంగా అందరినీ సమభావంతో చూస్తూ పనిచేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తాం. ఈరోజు పెద్దలు ఈ ప్రమాణ స్వీకారం చేయాలి, ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారో ఈరోజు చంద్రబాబును చూస్తే అర్థమవుతుంది. ఇటువంటి నీచులు నికృష్టులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలపైన ప్రతిపక్ష నాయకుడిగా ఒక రాజకీయాన్ని పార్టీని నడపడానికి అవకాశం కల్పించింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు. ఒక్క హిందువులే కాదు అతనికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందువులు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ఓటేసి ఆదరిస్తేనే చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ స్థానంలో ఉన్నాడు. ఈరోజు వాళ్ళతో పని అయిపోయింది, నాకు హిందువులు మెజారిటీ ఉన్నారు, వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రెచ్చగొట్టాలి, ఈ రెచ్చగొట్టి ఈ ఓటు నేను సంపాదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, నాకు ఎవడూ అవసరం లేదన్నటువంటి భావంతో అంత వయసు వచ్చి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబుని ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఉచ్చమో నీచమో లేనటువంటి దేవుడు లాంటి ఎన్టీ రామారావుకి, పిల్లనిచ్చినటువంటి ఎన్టీ రామారావుకి, దేవుడి రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన్ని మెడపట్టి సస్పెండ్ చేసి బయటికి గెంటి పార్టీలోంచి ఆయన పార్టీని లాక్కుని ముఖ్యమంత్రి పదవం లాక్కుని ఆయన చావుకు కారణమైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు చిత్తకత్తి కుక్కలు అంటాడు. ఇతను హిందువు కాదు, క్రిస్టియన్ను కాదు, ముస్లిం కాదు, అసలు ఇతను మనిషే కాదు, ఇతను చిత్తకత్తి కుక్కలు అంటాడు. ఏ టైములో ఏ అవసరం ఉంటే వాళ్ళ వెనకాల సొంగ కార్చుకుంటా తిరిగేటువంటి చిత్తకార్తి కుక్క లాంటి వాడు చంద్రబాబు. అతను కులం లేదు, అతనికి మతం లేదు, అతనికి అధికార దాహంతో 74 ఏళ్ల వయసు వచ్చిన సావుటాకి సిద్ధంగా ఉన్నా కూడా ఇంకా ఈ రాష్ట్రంలో కులాలని మతాలని రెచ్చగొట్టి ప్రజలను ఇబ్బంది కలిగించాల్సి చూస్తున్నటువంటి ఈ దుర్మార్గుడిని భూస్థాపితం చేసి రాజకీయంగా ఆ పార్టీలోంచి ఇక్కడ ఎన్టీ రామారావుని ద్రోహం చేసినటువంటి ఈ ద్రోహిని తన్ని ఈ పార్టీలోంచి ఈ రాష్ట్రంలోంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తున్నా. జగన్ గారికి వార్నింగ్ ఇస్తున్నారు,
లోకేష్ అనేవాడిని పొప్పునాయుడు అంటారు. ఆడి బాబు వల్లే ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడు ఒక వ్యక్తి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పేరు ఒక వ్యక్తి అనుకున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యవస్థ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక శక్తి. ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ నుండి ఆ పైన ఉన్నటువంటి భగవంతుడి ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈడు ఈ పప్పుగాడు తినటం తిరగటం దున్నపోతులా పొడుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఉన్నటువంటి ఇటు బొఫ్ఫును గాడు. నేను గతంలో కూడా చెప్పా, ఆయన పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో మంగళగిరిలో ఓడిపోయినట్టు చిన్న మిడత ఈ లోకేష్. ఏదో తండ్రి ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి కాబట్టి దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యి మూడు మంత్రి పదవులు ఎలగపెట్టి నేను ఏదో పెద్ద పోటుగాడిని అనుకున్నా. పిచ్చ పిచ్చ వాగుడు వాగమాక మూతి పళ్ళు రాలుతాయని చూస్తున్నాం. మళ్ళీ దానికి నేను కట్టుబడి ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ మాది ఎక్కువ మాడితే మూతి పళ్ళు రాలు కొట్టించుకుంటాడు త్వరలో.